నాయకుడుగా వాల్మీకి ఎస్టీ సాధన కోసం పోరాడుతున్న వాల్మీకుల బోయల యొక్క ఆవిధన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకం మభ్యపెట్టే కార్యక్రమం. రాష్ట్రంలో ఏదైనా ఒక జాతి అది ప్రతి ఒక్క విషయంలో వెనుకబడిందంటే అది కేవలం వాల్మీకి పోయే జాతి మాత్రమే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి నాయకులు పోయినసారి పాదయాత్రప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఈ యొక్క ఎస్టీ అంశం చేసి కేంద్రాన్ని పంపిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు. కానీ ఈ యొక్క సంవత్సరంలో ఫిబ్రవరి మార్చిలో ఆ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాడు. ఒక పనికిరాని తీర్మానం, ఒక చెల్లని తీర్మానం, రాజ్యాంగం ఉల్లంఘన చేసి ఈరోజు ఈ యొక్క జాతిని మోసం చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. పోయిన టీడీపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అప్పుడు వాళ్ళు అలయన్స్ ఏర్పాటు చేసుకుని డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నా కూడా మమ్మల్ని మోసం చేశారు. ఈయన ఒక సీక్రెట్ గా అలయన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఈరోజు మమ్మల్ని మోసం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈరోజు ఈ రాయలసీమలో కావచ్చు, ఈ యొక్క కొన్ని ఒక కనీసం 100 సీట్లలో ఈరోజు వాళ్ళు గెలవాలంటే వాల్మీకి పోయిన ఓట్ల ప్రభావం చాలా తీరుగా ఉంటుంది. రాయలసీమలో 52 స్థానాలలో వాల్మీకి పోయిన ఓట్లు లేని ఏ ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఈరోజు మర్చిపోకుండా మోసం చేయడం, మా ఒక జాతీయులు చదువుకున్న వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కష్టలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరికి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి మేము క్లియర్ గా డిసైడ్ అయ్యాం, వాల్మీకి పోయిన తరఫున ఈసారి 100 సీట్లలో పోటీ చేయబోతా ఉన్నాం, 10 ఎంపీ స్థానాలలో పోటీ చేయబోతా ఉన్నాం. ఈ యొక్క జాతికి ఈ యొక్క న్యాయం జరగాలంటే రాజకీయ లక్ష్యంగానే మేము భావించుకున్నాం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఈరోజు మేము బలపడాలంటే ఒక కీలక పరిణామంగా భావిస్తూ ఆల్రెడీగా మేము ఈ యొక్క డెసిషన్ కూడా తీసుకోవడం, కోరుకుంటే ఈ డెసిషన్ తీసుకుని ముందుకు సాగుతా ఉంది. రేపు దసరాలో దసరా సందర్భంగా ఫస్ట్ మొదటి విడత క్యాండిడేట్ కూడా ప్రకటించబోతా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క రాజకీయ పార్టీలు మా ఒక ఎస్టీ మ్యాండి మా ఒక జాతి అభివృద్ధి సాధికారులు వాళ్ళకే తప్పకుండా వాళ్ళని గద్దలు తీసి గద్దెనెక్కి మా ఒక డిమాండ్ సాధించుకుంటామని కూడా ఈ యొక్క సమాజం.